పీఆర్సీ అమలుకు మళ్లీ బ్రేక్. ఈసారి పాత వేతనాలే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందుకునే అదృష్టం ఈ నెలలో కూడా లేనట్లే. పీఆర్సీ అమలు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న ప్రకటనలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు అప్పుడు అంటూ ఎదురుచూపుల్లోనే కాలం వెల్లదీస్తున్నారు. కొత్త పీఆర్సీపై జీవో జారీ చేయకపోవడంతో కొత్త వేతనాలు అందుకునే అదృష్టం కనిపించడం లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసినా ఉద్యోగుల ఆప్షన్లు తీసుకునే ప్రక్రియ కనీసం 20 రోజులైనా పడుతుంది. దీంతో ఈ నెల కూడా పెరిగిన వేతనాలపై ఆశలు వదులుకుంటున్నారు. జీవోల గ్రహణం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపుపై గ్రహణం ఇంకా వీడడం లేదు. మే నెలలోనే పెరిగిన జీతం అందుకుంటామన్న ఆశతో ఉన్న ఉద్యోగులకు ఈ నెల కూడా మళ్లీ నిరాశ మిగలనుంది. సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గత నెల ఫైల్ పెండింగ్ పడింది. సీఎం వరకు వెళ్లిన ఫైల్ అక్కడ నుంచి ముందుకు కదలడం లేదు. దాదాపు 23 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిన సీఎం ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. దీంతో పీఆర్సీ ఫైల్పై సంతకం పెట్టలేదు. మే నెలలో పెరిగిన వేతనాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో జూన్ నెలపై ఆశలు పెట్టుకున్నారు. రియల్స్తో కలిపి జూన్లో ఖాతాల్లో జమ అవుతాయని ఎదురుచూశారు. కానీ ఈసారి కూడా అంతే. మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి 30% ఫిట్మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం ప్రకటనతో అధికారులు పెరిగిన స్కేళ్లకు అనుగుణంగా ఫైల్ తయారు చేశారు. ఆమోదం కోసం ఆ ఫైల్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈలోగా సీఎం కరోనా బారిన పడడంతో ఫైల్ పెండింగ్ పడింది. వాస్తవానికి ప్రతి నెల 22లోగా బిల్లులు తయారు చేసి ఆర్థిక శాఖకు పంపిస్తేనే 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు అందుతాయి. దీనికి కొంతమంది నుంచి ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఆప్షన్లతో ఆలస్యం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు తర్వాత 22A, 22B ఫార్మెట్లో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి శాఖలోని ప్రతి ఉద్యోగి నుంచి తీసుకోవాలి. అంటే పీఆర్సీ అమలుపై ఎప్పటి నుంచి వర్తింపజేసుకోవాలి, పదోన్నతుల తర్వాత వచ్చే ఇంక్రిమెంట్పై ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చిన్న డిపార్ట్మెంట్లో త్వరగా పూర్తి అయిన 100కు పైగా ఉద్యోగులుండే వింగ్లో మాత్రం దాదాపు 20 రోజులు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఇప్పటికిప్పుడు కొత్త పీఆర్సీపై జీవోలు జారీ చేసినా ఆప్షన్లు తీసుకోవడం అనివార్యం కావడంతో వచ్చే నెల కూడా పాత వేతనాలనే అందుకోనున్నారు. మరోవైపు వేతనాల బిల్లులు చెల్లింపులు కొన్ని శాఖల నుంచి మొదలయ్యాయి. ఎక్కువ మంది ఉండే శాఖల్లో బిల్లులు త్వరగానే ఫైనాన్స్కు పంపిస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 18వ తేదీ కావస్తుండటంతో పాత వేతనాలతోనే బిల్లులు రానున్నాయి. పాత ప్రకారమే. మరోవైపు ఆర్థిక శాఖ నుంచి ఆయా విభాగాలకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయినట్లు ఉద్యోగ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా ఇది ఓ అవకాశంగానే మారింది. ప్రస్తుతం పెరిగిన వేతనాలను ఇవ్వలేమని, పాత వేతనాల ప్రకారమే బిల్లులు రెడీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి కూడా సూచించినట్లు చెబుతున్నారు. వాస్తవంగా కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు చాలా అంశాలుంటాయి. గతంలో కూడా పీఆర్సీ అమలు చేసిన నెల కాకుండా మరో నెల ఆలస్యంగానే వేతనాలు ఇచ్చేవారు. కానీ ఈసారి 3 నెలల పాటు సాగుతూనే ఉంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు ఉద్యోగ సంఘాలు దీనిపై అడుగుదామంటే కరోనా లాక్డౌన్ అడ్డంకిగా మారింది. ఉన్నతాధికారులు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అటు సీఎంను కలిసేందుకు అసలే అవకాశం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలంటే ఏరియస్తో కలుపుకొని మొత్తం 1280 కోట్లకు పైగా అవసరం ఉంటుంది. ఇవి సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కూడా ఇప్పుడు సిద్ధంగా లేదు. దీంతో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా 9 లక్షల మంది ఉద్యోగ వర్గాలకు కొత్త వేతనాలు ఈసారి కూడా రానంటే, మరోవైపు కొత్త వేతనాలపై ఆశలు పెట్టుకున్న కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నిరాశ ఎదురవుతోంది. జీతాల పెంపు లేనట్లే. ఇంకా జారీ కాని ఉత్తర్వులు. ఈ నెల కూడా పాత వేతనాలే. ఉద్యోగులకు ఈ నెలలో కూడా వేతనాలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. అంటే జూన్ 1న తీసుకునే జీతాల్లో ఎలాంటి మార్పు ఉండదన్నమాట. వేతనాల్లో పెరుగుదల కోసం ఉద్యోగులు మరో నెల ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ 30% ఫిట్మెంట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన జీతాలను ఏప్రిల్ నుంచి వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. అంటే మే 1న తీసుకునే జీతాన్ని పెంచి చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో సీఎం కేసీఆర్కు కరోనా వైరస్ సోకడం వంటి కారణాలతో ఉద్యోగుల జీతాల పెంపు నిర్ణయాన్ని అమలు చేయలేదు. దాంతో ఈ నెలలో కూడా అమల్లోకి వస్తుందని అంతా భావించారు. కానీ ఈ నెలలో కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఫిట్మెంట్ సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం కూడా చేయలేదు. అలాగే ఈ అంశంపై ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటికే 17 రోజులు గడిచిపోయాయి. సాధారణంగా ఉద్యోగుల జీతాల బిల్లులను తయారు చేయడం, వాటిని ట్రెజరీలకు పంపడం వంటి పనులు 20 కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగ జీతాన పెంపునకు సంబంధించి ఇప్పటివరకు ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో మేనలకు సంబంధించి ఉద్యోగులకు పాత జీతాల బిల్లులను రూపొందిస్తున్నారు. అంటే జూన్ లోనూ పాత వేతనాలే తీసుకోవాలి. ప్రస్తుతం కరోనా విజృంభణ లాక్డౌన్ అమల్లో ఉండడం వంటి కారణాలతో ఉద్యోగులు కూడా జీతాల పెంపుపై పట్టుబట్టే వీలు లేకుండా పోయింది.